అందరికీ నమస్కారం. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీకు శుభములు కలుగునుగాక. నా ప్రియ సహోదరి సహోదరులరా, మన భారతదేశంలో పరమత సహనం కలిగిన మతం ఏది అనంటే అది హైందవ మతమని హైందవ సహోదరులు కానీ హైందవ పెద్దలు కానీ చెప్పుకోవడం మనం విన్నాము. అనేక సందర్భాలలో మాట్లాడారు వాళ్ళు. హిందూ మతం పరమత సహనం కలిగినది కనుకనే ఈ దేశంలో ఇతర మతస్థులను మేము ఉండనిచ్చాము అంటూ అతిశయోక్తులకు పోయిన సందర్భాలు అనేకమైనవి ఉన్నాయి. అది వాస్తవం కాదని అనేక సందర్భాలలో మనకు రుజువైంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ లేదా ఆ కార్యకర్తలు కానీ హిందూ మతంలో ఉన్న కొంతమంది మత పిచ్చి తలకెక్కిన మతోన్మాదులు అనబడే ఉన్మాదులు కానీ ఆయా హైందవ సంస్థలు కానీ ప్రత్యక్షంగాను పరోక్షంగాను క్రైస్తవ్యంపై కానీ ఇస్లాంపై కానీ ఇతర మతస్థులపై కానీ ఏ విధంగా ఇతర మతస్థులను దూషిస్తున్నారో విమర్శిస్తున్నారో లేకుండా చేస్తామని నినాదాలు చేస్తున్నారో మనందరికీ తెలుసు. ఇక మసీదులను కూలగడతాము, ప్రార్థనా మందిరాలను కూల్చేస్తాము, క్రైస్తవ్యాన్ని ఇస్లాంను లేకుండానే చేసేస్తామన్న ప్రగల్భాలు కూడా మాట్లాడారు. ఇక ఈ దేశంలో ఎన్నో మసీదులను కూల్చేస్తున్న సందర్భాలు కనబడుతున్నాయి, అలాగే ఎన్నో ప్రార్థనా మందిరాలను కూలగొట్టుతున్న సందర్భాలు కనబడుతున్నాయి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే పరమత సహనం కలిగిన ఏకైక అసలు సిసలైన మతం, ప్రజల మతం అంటున్నారు ఈ దేశంలో కాబట్టి నేను అంటున్నాను, అది క్రైస్తవ్యమే. క్రైస్తవ మార్గమే పరమత సహనం కలిగిన మతం అని రుజువులతో ఎన్నో సందర్భాలలో మనం చూసాము, చూడబోతున్నాం కూడా. కేరళ రాష్ట్రంలో గత రంజాన్ రోజున ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా పరమత సహనం కలిగిన మత సామరస్యం చూపించిన ఏకైక మార్గంగా క్రైస్తవ్యం నిలిచింది. ఆ సంగతి ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. అది న్యూస్లో కూడా వచ్చింది, టీవీ మీడియాలో వచ్చిందో లేదో నేను గమనించలేదు, కానీ న్యూస్ పేపర్లో అయితే వచ్చింది. ఈనాడు పేపర్లో 11వ తేదీ ఏప్రిల్ 2024 ఈ రోజున వార్త ఒకటి ప్రచురితమైంది. ఈద్ ప్రార్థనల కోసం తెరుచుకున్న చర్చ్ గేట్లు. భారతదేశ చరిత్రలో ఒక మతానికి చెందిన ప్రార్థనా మందిర ప్రాంగణంలో ఇతర మతాలకు చెందిన ప్రార్థనలు జరగడం చాలా అరుదు. అది క్రైస్తవ్యంలోనే సాధ్యమన్న సంగతి ఇక్కడ రుజువైంది. కేరళలో వెల్లి విరిసిన మత సామరస్యం. మలప్పురం, కేరళలోని మలప్పురం జిల్లా మంజేరి పట్టణంలో ఉన్న నికోలస్ మెమోరియల్ సిఎస్ఐ చర్చ్ ముందున్న విశాలమైన మైదానంలో ఈద్ ప్రార్థనలు చేసుకోవడానికి ముస్లిం సోదరులను ఆహ్వానిస్తూ బుధవారం చర్చి అధికారులు గేట్లు తెరిచారు. ఎంత గొప్ప సంఘటన, ఎంత విశాల హృదయం క్రైస్తవ పెద్దలకు లేదా క్రైస్తవ మందిర అధికారులకు లేదా క్రైస్తవ పాస్టర్లకు ఉంది అనేది ఇక్కడ మనం గమనించాలి. ముస్లిం సోదరులను ఆహ్వానించారట. రంజాన్ రోజున సామూహిక ప్రార్థనలు చేసుకుంటారు వాళ్ళు. ఎక్కువ వందలాది మందిగా కూడుకుని రంజాన్ రోజున వారు అనుకున్న దైవానికి, వారు నమ్మిన దైవానికి ప్రార్థిస్తారు వాళ్ళు. ఇదిగో మీరు ప్రార్థించడానికి మా చర్చి ప్రాంగణం, విశాలమైన గ్రౌండ్ ఉంది మా చర్చి ప్రాంగణంలో, ఆ మైదానంలో ఆ గ్రౌండ్లో మీరు ప్రార్థనలు చేసుకోండి అని ఆహ్వానించారట. ఇస్లాం సోదరులు అడగడం కాదు, క్రైస్తవ పెద్దలే రండి మీరు ప్రార్థన చేసుకోండి ఈ ప్రాంగణములని ఆహ్వానించిన సందర్భం అండి ఇది. నాకు ఎంతో ఆనందంగా ఉంది. క్రైస్తవ్యం ఇలాగే మన దేశంలో ఆదర్శంగా నిలవాలి, అన్ని మతస్థులను ప్రేమించాలి, అందరినీ కలుపుకోవాలి, అందరినీ ఆహ్వానించాలి. చూడండి, పట్టణ ముస్లింలు స్థానిక ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఈద్ ప్రార్థనలు చేసుకునేవారు. లోక్సభ ఎన్నికల కారణంగా పాఠశాల మూతపడింది. దీంతో ఈద్ ప్రార్థనలకు గేట్లు తెరవాలని చర్చి పెద్దలు నిర్ణయించి ముస్లిం ప్రముఖులకు తెలియజేయడంతో ఆ ప్రాంగణం మత సామరస్యానికి వేదికగా మారింది. చర్చి ఆవరణలో రంజాన్ ప్రార్థనలు చేసేందుకు వందల సంఖ్యలో ముస్లిం సోదరులు విచ్చేసిన దృశ్యం కనువిందు చేసిందని, ఇది నిజమైన కేరళ స్టోరీ అని నెటిజన్లు అభినందించారు. చూడండి దేవుని బిడ్డలారా, మీ అందరికీ తెలుసు కేరళ స్టోరీస్ అని ఒక సినిమా వచ్చింది. ఇస్లాం సోదరులపై ఒక రకమైన ద్వేషభావాన్ని ఆ సినిమాలో చూపించారు. అయితే నిజమైన కేరళ స్టోరీ, క్రైస్తవ్యం చూపించిన మత సామరస్యాన్ని ఈరోజు భారతదేశం కొనియాడక తప్పదు. ఆలోచించండి,
మరి ఇప్పుడు ఈ వార్త నేను చదవగానే లేదు ఈ సంగతి నేను చెప్పగానే కొంతమంది మతోన్మాదులు తయారైపోతారు. అయితే మీ చర్చావరణలో మా విగ్రహాలను ప్రతిష్ఠించి మేము పూజలు చేసుకుంటాం, చేసుకొనిస్తారా అంటారు. అది మత సామరస్యతకు దారితీసేదైతే ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు ఆహ్వానిస్తాడు. మేము ఎన్నో సందర్భాలలో చెప్పాం, మీరేమైనా కరపత్రాలు పంచదలుచుకుంటే, ఏమైనా మీకు సంబంధించిన ఐందవ ప్రామాణిక గ్రంథాలు పంచదలుచుకుంటే రండి మా చర్చి ప్రాంగణం దగ్గరికి వచ్చి ఇవ్వండి, పంచండి, మేము తీసుకుంటాం, తీసుకోమని చెప్పాం. కానీ మేమిచ్చే కరపత్రాలు, మేము పంచే బైబిల్స్, మేము చెప్పే సువార్త మీ ప్రాంగణంలోనికి రాకపోయినా మీరు అడ్డుకుంటున్నారు. అలాగే మన దేశంలో హైందవ దేవాలయాలకు సంబంధించిన పరిసరాలలో సుమారు కొన్ని మీటర్ల దూరంలో ఈ అన్యమత ప్రచారం చేయకూడదు అని తిరుమల తిరుపతి దేవస్థానాల వారు కూడా ఒక చట్టం చేశారు కదా. అంతెందుకండి హైందవ దేవాలయాలలో లేదా హైందవ దేవాలయ ప్రాంగణాలలో అన్యమతాలకు సంబంధించిన గుర్తులు ఏమైనా కనబడితే చాలు కంగారు పడిపోతున్నారు. ఆ ప్రాంగణం గుండా ఒక క్రైస్తవ్యానికి సంబంధించిన సిలువు గుర్తు వేస్తున్నా లేదా దైవ వాక్యాలు రాయబడిన ఒక కారు ప్రయాణం చేసినా లేదా ఒక వెహికల్ వెళ్ళినా ఓ కంగారు పడిపోతున్నారు. అదేదో పెద్ద పాపంగా నేరంగా పరిగణిస్తూ ఇతర మతస్థులను నిత్యము ఏదో ఒక రకంగా వేధించాలనో దూషించాలని చూస్తూనే ఉన్నారు. కానీ భారతదేశంలో నిజమైన మత సామరస్యం ఇలా అనేక సందర్భాలలో ఇస్లాం సోదరులు కూడా చేశారండి. ఇస్లాం సోదరులు శబరిమల యాత్రకి వెళ్లే అయ్యప్ప స్వాములకు దూర ప్రాంతం ప్రయాణించే వారికి వాటర్ బాటిల్స్ ఇవ్వడము లేదా ఆహార పొట్లాలు ఇవ్వడము ఇలా అనేక విధాలుగా ఇస్లాం సోదరులు కూడా హైందవ సోదరులకు సహాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇంకొక మాట చెప్పమంటారా, కరోనా టైంలో కరోనాతో చనిపోయిన హైందవులను హైందవ పెద్దలెవరు తాకని పరిస్థితులలో ఇస్లాం సోదరులు క్రైస్తవ సోదరులు వారి హైందవ ధర్మ ఆచార ప్రకారంగా అంత్యక్రియలు జరిపించిన సందర్భాలు ఉన్నాయి. ఇదండి అసలైన పరమత సహనం అంటే, ఇదండి అసలైన మత సామరస్యం అంటే. ఇది కదా కావాల్సింది దేశంలో ప్రస్తుత మన భారతదేశ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ పరమత సహనం కలిగి మత సామరస్యానికి అడుగులు వేయాలి, నడుం బిగించాలి. ఆ విధంగా క్రైస్తవులు ఎల్లప్పుడూ ముందుండాలని నా క్రైస్తవ సహోదరి సహోదరులకు విన్నవిస్తూ భారతదేశంలో ప్రతి ఒక్కరూ మత సామరస్యతకు నడు మిగించి అడుగులు వేయాలని ఆ దేవత దేవుని ప్రార్థిస్తూ అట్టి గొప్ప మనసున్న దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.